హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం పాటు పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమార్ గారు నమస్తే మేడం నమస్తే సో రీసెంట్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాగే టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు కూడా కలవడం జరిగింది అండ్ ఇద్దరు కూడా ఈస్ట్ గోదావరికి సంబంధించి కొన్ని సీట్లు అయితే అనౌన్స్ చేయడం జరిగింది అండ్ పవన్ కళ్యాణ్ గారు నలభై సీట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా ఒక మాట అయితే వెలుగులోకి వచ్చింది సో దాని గురించి ఇది కొంచెము ఇబ్బందికరమైన పరిస్థితి ఏనండి పొత్తు అన్నంత ఈజీ కాదు సీట్ల పంపకం సీట్ల పంపకం అంత ఈజీ కాదు ఓటు ట్రాన్స్ఫర్ ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్లోకి ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నారు వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు ఎంటర్ అయితే సరిపోదు వీళ్ళిద్దరితో పాటు వీళ్ళ నాయకులు వీళ్ళకి ఓట్లు వేయాలనుకున్న ఓటర్లు కూడా ఈ కాంట్రాక్ట్లోకి రావాలి అంతే కదా కాంట్రాక్ట్ అంటే ఏంటి అర్థం అదేదో తప్పు పదం అనుకోకర్లా ఒక అంగీకారానికి వీళ్ళు ఒక అంగీకారానికి వచ్చారు ఒక అంగీకార పత్రం రాసుకుంటున్నారు ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతున్నారు కదా మరి సీట్లు ఇచ్చుకోవాలి ఎవరికి ఎక్కడ బలం ఉంది ఇప్పుడు ఒక ఖచ్చితంగా గెలిచే బలమైన నాయకుడు ఒక పార్టీకి ఉన్నారనుకోండి అదే సీట్ రెండో పార్టీ వాళ్ళు అడుగుతున్నారనుకోండి అక్కడ చాలా బుజ్జగింపులు అవసరం అవుతాయి చాలా మాట్లాడాల్సి వస్తుంది అంటే ఒక పొత్తు అంటే అనుకున్నంత ఈజీ కాదు ఒక విందు భోజనం లాంటిది అయితే కాదు పొత్తు దీనికి ఎన్నో త్యాగాలు ఉంటాయి ఎన్నో సర్దుబాట్లు ఉంటాయి ఎన్నో కోపతాపాలు ఉంటాయి ఇంకా ఫైనల్కి వచ్చేసరికి ఇది ప్రజలు ముందుకు వెళ్తారు వెళ్ళిన తర్వాత ప్రజలు ఈ పొత్తును ఆమోదించగలగాలి ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఎక్కువ జనసేన ఓట్లు ఉన్నాయి అనుకుందాం పోనీ అభిమానులు ఉంటారు కదా ప్రతి నియోజకవర్గంలో ఎక్కడో మాకు మాకు సీట్లు సరిగా ఇవ్వలేదనో లేకపోతే ఇంకోటో ఇంకోటో రీజన్ పెట్టుకొని అసలు తెలుగుదేశానికి ఓటు ఎందుకు వెయ్యాలి అనుకోండి అక్కడ పొత్తు ధర్మం ఉండదు కదా ముందు నాయకులు పాటిస్తే పొత్తు ధర్మాన్ని ఓటర్లు పాటిస్తారు తర్వాత అంటే ఇంత తతంగం ఉంది దీనికి చెప్పుకున్నంత ఈజీ కాదు ఇప్పుడు మొన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సిపిఐకి ఎన్నికల అవగాహన ఉంది ఒక సీట్ ఇచ్చారు ఆ ఒక సీట్లో వాళ్ళు ఇరవై ఎనిమిది వేల మెజార్టీ తోటి వాళ్ళు గెలిచారు సిపిఐ వాళ్ళు గెలిచినప్పుడు అంటే అక్కడ అర్థం ఏంటి అంటే అక్కడ కాంగ్రెస్ ఓటు ట్రాన్స్ఫర్ అయింది ఖచ్చితంగా అవ్వకపోతే ఆయనకి అంత మెజారిటీ వచ్చి ఉండేది కాదు కదా గెలవాలి మెజార్టీ కూడా తెచ్చుకోవాలి ఏదో మరి అట్లాంటి ఇట్లాంటి గెలుపు కూడా కాదు వంద రెండు వందల ఓట్లతో మెజారిటీ కూడా కాదు ఇరవై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీ అంటే అక్కడ ఖచ్చితంగా ఏమైనా సరే ఈ క్యాండిడేట్ని గెలిపించుకోవాలి అని ఓటర్లకు ఉండాలి అలాగే ఇరు పార్టీల నాయకులకి ఉండాలి అప్పుడే ఇలా జరుగుతుంది ఇప్పుడు ఇక మనం సీట్ల దగ్గరికి వద్దాం ఆయన నలభై నలభై ఐదు అడుగుతున్నారు ఈయన ఇరవై ఇరవై ఐదు ఇస్తా అంటున్నారు ఇది ఎట్లుంటుందంటే ఇప్పుడు ఈయనే ఇరవై ఐదు అడిగాడు అనుకోండి పవన్ కళ్యాణ్ అప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు పదంటారు పదో పదిహేను అంటారు అందుకని ఎక్కువకి వేస్తే కావాలనుకున్న దగ్గరికి వ్యవహారం వస్తుంది అని నమ్మి వాళ్ళు నలభై ఐదు అడుగుతున్నారు ఈ ఇరవై ఐదు ఇస్తానంటున్నారు ఇరవై ఇరవై ఐదు ఇస్తానంటున్నారు ఈ మాదిరిగా పొత్తు కుదిరితే కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయనివ్వను అని పవన్ కళ్యాణ్ అన్నందుకు కాను ఆయన ఈ ఈ పొత్తు మీద ఆయన నిలబడి చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా పనిచేస్తే ఈ ఇద్దరి పొత్తుతోటి వీళ్ళు అధికారంలోకి వస్తారు ఇది నిర్వివాదాంశం ఇక దీంట్లోకి వచ్చేసరికి పెద్ద నాయకులు దీన్ని ఆమోదిస్తారా అమలు చేస్తారా లేదు అనుకుంటే చిన్న నాయకులు అలాగే ఆ తరువాత ఓటర్లు దీనిలోకి వస్తారా రారా అనేది కూడా ఒక పెద్ద సమస్య ఇప్పుడు అక్కడ వాతావరణం ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో వాతావరణం జగన్మోహన్ రెడ్డికి పల్లెటూర్లలో ఆయనకి ఓట్లు పడతాయి ఓటు శాతం ఎక్కడ చెక్కు చెదరలేదు పట్టణాల్లోనే ఓటు శాతం చెదిరింది అని చెప్తున్నారు అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎక్కడ మరి పల్లెటూర్లలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి పట్టణాల్లో చేయొద్దని కాదు చేసి ఇద్దరు కలిసి ఐకమత్యంగా ముందుకెళ్తే ఇది అవుతుంది మరి ఎవరైనా తెలుగుదేశం అభిమానులు వాళ్ళకి ఇప్పటివరకు ఒక్క సీట్ లేదు జనసేన పార్టీకి ఇరవై ఐదు సీట్లు ఇవ్వాలా అని ఆలోచించే వాళ్ళు ఉంటారు అసలు మా పవన్ కళ్యాణ్ లేస్తే మనిషి కాదు చాలా పాపులారిటీ ఉంది చాలా గ్లామరస్ ఫేస్ అయింది ఆయనకు చాలా పడు పలుకుబడి ఉంది మాకు ఈయన సీట్లు ఇంకెక్కువ సీట్లు కావాలి లేదు అనుకుంటే అసలు మా పవన్ కళ్యాణ్కున్న తెలివితేటలకి గ్లామర్కి అసలు ఆయనే సీఎం అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇలా రకరకాలు ఉంటారు పొత్తు అనేది అంత ఈజీ అయిన విషయం కాదు ఇప్పుడు ఈ మనం అనుకున్నట్లు ఈ ఈ సీట్ల ప్రకారం ఇట్లా ముందుకెళ్తే గనక ఇది కొంచెం వాస్తవానికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది యాజ్ ఏ పొలిటికల్ అనలిస్ట్గా నాకు తెలుగుదేశం జనసేన నాకు సమదూరమే మనం మామూలుగా మాట్లాడుకుంటే ఈ పర్వాలేదు ఇప్పుడు ఇంతకంటే తక్కువ ఇస్తానంటే ఆయన పవన్ కళ్యాణ్ పొత్తులోకి రాలేదనుకోండి అది కష్టమే అవుతుంది నిజానికి ఇప్పుడు ఆయన ఒంటరిగా పోటీ చేస్తే ఆయనకి సీట్లు రావు తెలుగుదేశం ఓడిపోయే పరిస్థితి ఉంటుంది ప్రభుత్వం వ్యతిరేక ఓటు చేతుంది కాబట్టి ఇప్పుడు ఎప్పుడైనా దేనికైనా స్టెప్ బై స్టెప్ వెళ్ళాల్సింది తప్పితే ఒకేసారి పెద్ద గంతు వేయకూడదు కదా ఇప్పుడు ఒక పదిహేను సీట్లతోటి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పదిహేను సీట్లు గెలిపించుకున్నారనుకోండి తీసుకుని ఆయన రాజకీయాల్లో స్టాండ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆయనకున్న బలానికి ఆయనకున్న ఆర్థిక వనరులకి ఆయనకున్న పొలిటికల్గా ఆయనకున్న అనుభవానికి చూసుకుంటే మరి ఇరవై సీట్లు అనేది నిజానికి ఎక్కువే ఇప్పటి వరకు లేవు కదా సీట్లు ఒక్క సీటే వచ్చింది అది కూడా అది కూడా వైసీపీలోకి వెళ్ళి వైసీపీలోకి వెళ్ళిపోయారు కదా అట్లా కాకుండా వీళ్ళు కొంచెం వాస్తవాలకు దగ్గరగా వచ్చి ఇంకొన్ని తక్కువ సీట్లైనా పర్వాలేదు కానీ వచ్చిన ప్రతి సీట్ని గెలిపించుకుందాము తెలుగుదేశాన్ని గెలిపిద్దాము అన్నట్లుగా ఉంటే ఈ ఎన్నికలు ఇంకాస్త సజావుగా జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎక్కువ సర్దుబాటు చేసుకోవాల్సింది తెలుగుదేశం ఎక్కువ సీట్లు వాళ్ళు పోటీ చేస్తారు కాబట్టి అది నిజానికి పెద్ద పార్టీ కాబట్టి ఎప్పటి నుంచో ఉన్న నలభై ఏళ్ళ పార్టీ అది ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇన్ని రకాల మనుషులు అందులో ఉన్న తర్వాత నీ దగ్గర ఉన్న వాళ్ళల్లో ఒక్క నాదళ్ల మనోహర్ తప్పితే ఎవరు చెప్పుకోదగ్గ నాయకుడు లేరు నీ దగ్గర అందుకని పవన్ కళ్యాణ్ కొంచెం వాస్తవానికి దగ్గరకు వస్తే ఇది ఇంకొంచెం సజావుగా జరిగే అవకాశం ఉంది వీళ్ళిద్దరూ ఎంత సజావుగా దగ్గరకు వస్తే జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అంత ఈజీ అవుతుంది అవకాశం దొరికింది నాకు ఇప్పుడు నా అవసరం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ నాకు అన్ని సీట్లు కావాలి ఇన్ని సీట్లు కావాలని అడగడము కరెక్ట్ కాదు ఇప్పుడు అసలు పవన్ కళ్యాణ్ లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే మనకి అసలు అధికారంలోకి రావటం కష్టము అనే విషయం చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోగలగాలి అర్థం చేసుకొని ఇది కొంచెం అంటాం కదా ఒక ఎమికబుల్ ఒక అండర్స్టాండింగ్ అంటున్నారు అవగాహనకి రావాలి అనుకూలమైన అవగాహనకి రావాలి వచ్చినప్పుడు మట్టుకు బ్రహ్మాండంగా ఉంది కానీ పొత్తు మాత్రం తేడా వస్తే మాత్రం వైసీపీ వైసీపీకి బలం అది అందుకే వాళ్ళు పుల్లలు పెడతా ఉంటారు కదా ఇప్పటికప్పుడు ఈ పొత్తును విత్ విచ్ఛిన్నం చేయాలని మేము సింహం సింగిల్ గా వస్తాం మీకులాగా మీది కౌరవుల సేన మాది పాండవుల సేన మాకు శ్రీకృష్ణుడు ఉన్నాడు ఇప్పుడు ఆయన అన్ని జగన్మోహన్ రెడ్డి మహాభారతాలే చెప్తున్నాడు ఇప్పుడు దాకా ఎప్పుడు మహాభారతాల జోలికి వెళ్ళినోడు కాదు ఆయన దుష్ట చతుష్టయం అంటున్నాడు అస్మదీయులు తస్మదీయులు వీళ్ళు రాక్షసులు ఇవన్నీ కేసీఆర్ దగ్గర నుంచి నేర్చుకున్నట్టున్నాడు లేదంటే మొన్న వెళ్ళినప్పుడు ఏమైనా పాఠాలు చెప్పి పంపించడం ఇట్లా ఇట్లా మాట్లాడితే ఆయన అట్లే మాట్లాడేవాడు లంకలో పుట్టిన వాళ్ళు అందరూ ఆంధ్ర వాళ్ళే రాక్షసులే ఆ రాక్షసులు అందరూ ఆంధ్ర వాళ్ళే అని చెప్పి మాట్లాడేవాడు అట్లా ఈయన కూడా బాగా నేర్పించినట్టున్నారు అందరూ ఒకటే నా మీదకి వస్తున్నారు అని చెప్పి చాలా సానుభూతి మాటలు మాట్లాడుతున్నాడు కదా మరి వాటికి విరుగుడుగా వీళ్ళు ఇద్దరు ఒక మంచి అండర్స్టాండింగ్ తోటి ముందుకెళ్తే కానీ ఆపరేషన్ సక్సెస్ కాదు కానీ ఈ జనసేన కేడర్లో కానీ టీడీపీ కేడర్లో కానీ మెంబర్స్లో ఒక కోల్డ్ వార్ నడుస్తుందేమో అని నేను అనుకుంటున్నాను మేడం చాలా మంది అంటున్నారు ఇది ఈ కోల్డ్ వార్ ఎందుకు ఉంటుంది అంటే సహజమే ఇప్పుడు ఈ పార్టీలో కావచ్చు ఆ పార్టీలో కావచ్చు ఎన్నికల నాయకులు కొంతమంది ఉంటారు అభ్యర్థులుగా నిలబడాలి అనే ఒక ఉత్సాహంతో వాళ్ళు వాళ్ళకి ఎంత పలుకుబడి ఉంది ప్రజల్లో వీళ్ళు ఎంత ప్రజలకు ఏం చేశారు అనేది కన్నా పక్కన పెట్టేసేసి అసలు ఎన్నికల్లో పోటీ చేయడమే పరమావధి అన్నట్లుగా ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు బాగా పైసలు బ్యాడ్చేయనమాట డబ్బులు తీసుకొని వస్తారు వచ్చి రాజకీయాల్లో మాకు సీటు కావాలి మేము ఎంతైనా ఖర్చు పెడతాము అని మరి నిజంగా ఇవాళ పొలిటికల్ పార్టీసు డబ్బులేంది ఎలక్షన్ లేదు అవును మేడం అది ఎవరైనా సరే ఏ పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే ఎక్కడో చోట కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు తప్పితే అందరూ ఖర్చు పెట్టవలసిందే ఖర్చు పెట్టకపోతే కాదు మరి ఈ పరిస్థితుల్లో డబ్బులున్న నాయకులు కూడా కావాలి కదా అందుకోసం అని చెప్పి వాళ్ళకే సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళని ఎట్లా చూస్తుంటారంటే ఈ వైసీపీ జనసేన వాళ్ళని మా అవకాశాలు కొలగొట్టడానికి వచ్చిన వాళ్ళలాగా చూస్తారు ఇప్పుడు ఉద్యోగాలు అనుకోండి కొంతమంది పురుషులు ఎలా ఆలోచిస్తారంటే ఈ ఆడవాళ్ళు ఎందుకు చదువుకుంటున్నారు వీళ్ళు ఉద్యోగాల్లోకి రాబట్టే కదా వీళ్ళు మాకు పోటీకి రాబట్టే కదా మాకు ఉద్యోగాలు రావట్లేదు అనుకుంటారు అట్లాగే వీళ్ళు ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుంది ఏమనంటే మేము మేమే ఉండం మాకు సీట్ వస్తుంది అనుకున్నాము ఈ సీట్ని పవన్ కళ్యాణ్ నుంచి గద్దెలాగా తనుకుపోయాడు పొత్తులో ఇచ్చారనుకోండి అప్పుడు వాళ్ళు సరిగ్గా పనిచేయలేదు అనుకోండి పొత్తుకి వాళ్ళు సహకరించలేదనుకోండి అంటే పొత్తుకు సహకరించబోవడం అంటే ఒకటే ప్రచారంలో కానీ లేకపోతే ఎలక్షన్ రోజు ఓటర్ని పోలీస్ పోలింగ్ స్టేషన్కి తీసుకొచ్చి ఓటేయించే వరకు వీళ్ళదే కదా బాధ్యత అంటే సెంటర్ లోపలికి తీసుకురాలేరు కానీ చీట్లు ఇవ్వడం దగ్గర నుంచి క్యాంపెయిన్ చేయడం దగ్గర నుంచి ఎవరిని పట్టుకుంటే ఒక పది ఓట్లు పడతాయి అని ఆలోచించే దగ్గర నుంచి అన్ని నాయకులు చేయాల్సిందే కదా ఇవన్నీ చేసే దగ్గర ఈక్వేషన్స్లో ఎక్కడ తేడా రాకూడదు అప్పుడే పొత్తు కుదురుతుంది ఓకే పరస్పరం సహకరించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ